పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయక సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఏంజల్స్ ఆఫీస్ వద్ద పే స్కేల్ అమలు చేయాలని, వీఆర్ఏలకు వీఆర్ఓకు ప్రమోషన్ ఇవ్వాలని, నామినీగా పనిచేస్తున్న వీఆర్ఏలను రెగ్యులర్ చేయాలని గ్రామ సేవకుల సంఘం ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఏ పల్నాడు జిల్లా డిస్టిక్ ప్రెసిడెంట్ ఎస్కే బండగి సాహెబ్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం విస్మరించిందని, గత ప్రభుత్వం ఇచ్చిన డీఏలను ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని, దీనిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అనుసారం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డీఏలు గాని జీతాలు గాని వెనక్కి తీసుకోవద్దని హైకోర్టు చెప్పినా వాటిని అనుసరించకున్న వీఆర్ఏలపై ఈ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని, తమ హక్కుల కోసం పోరాటాలను దీక్షలు చేపట్టామని అన్నారు. పెంచండి అని చెప్పి అనే తీర్పు ఇచ్చింది. కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఈ ప్రభుత్వం అమలు చేయట్లేదు. కాబట్టి మనం గట్టిగా పోరాడదాము. ఈ రెండు రోజులు దీక్షలు ఇక్కడ విజయవంతం చేయాలి. అనంతరం ఖచ్చితంగా ప్రతి ఒక్క వీఆర్ఏ ఆగస్టు 25వ తారీఖు చేయించుకుంటూ ఎవరికైనా అన్యాయం చేశారంటే అది మన వీఆర్ఏలకి అన్యాయం చేసిన పరిస్థితి కొనసాగుతుంది. అలంకార సెంటర్ లో దీక్షలు జరుపుతున్న క్రమంలో మన దగ్గరికి వచ్చి నేను గెలక అధికారంలోకి వచ్చినట్టయితే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది. ఇవాళ హామీ ఏమైంది? హామీ ఎక్కడుందో కనపట్ల. ఇది ఇవ్వకపోగా